ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయాక హౌసింగ్ వన్ టైం సెటిల్మెంట్ అంట ఈయన రిజిస్టర్ చేస్తా అంట కొత్తగా ఒకటి కొనుక్కున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను నాకు డబ్బులు కట్టమంటాడు అంటే 83 నుంచి ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇంటిదా గారు ఇచ్చాం అది వాళ్ళ హక్కు అది ఆ హక్కుని ఇచ్చేయడం కోసం 10,000 15,000 20,000 కట్టమంటాడు నేను ఆ మాట చెప్పాను ఎవరు కట్టొద్దండి మళ్ళా మనం వస్తాం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తాం ఒక్క నెల లోపల ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాక హౌసింగ్ వన్ టైం సెటిల్మెంట్ అంట ఈయన రిజిస్టర్ చేస్తా అంట కొత్తగా ఒకటి కొనుక్కున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను నాకు డబ్బులు కట్టమంటాడు అంటే 83 నుంచి ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇంటిదా గారు ఇచ్చాం అది వాళ్ళ హక్కు అది ఆ హక్కుని ఇచ్చేయడం కోసం 10,000 15,000 20,000 కట్టమంటాడు నేను ఆ మాట చెప్పాను ఎవరు కట్టొద్దండి మళ్ళా మనం వస్తాం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తాం ఒక్క నెల లోపల ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాక హౌసింగ్ వన్ టైం సెటిల్మెంట్ అంట ఈయన రిజిస్టర్ చేస్తా అంట కొత్తగా ఒకటి కొనుక్కున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను నాకు డబ్బులు కట్టమంటాడు అంటే 83 నుంచి ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇంటిదా గారు ఇచ్చాం అది వాళ్ళ హక్కు అది ఆ హక్కుని ఇచ్చేయడం కోసం 10,000 15,000 20,000 కట్టమంటాడు నేను ఆ మాట చెప్పాను ఎవరు కట్టొద్దండి మళ్ళా మనం వస్తాం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తాం ఒక్క నెల లోపల